good evening, Mass Maharaja, Raviteja gari fans andariki, hi. రవితేజ గారి గురించి ఫస్ట్ ఈరోజు నాలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉన్నారంటే కారణం ఎవరో మీకు అందరికీ తెలుసు, మాస్ మహారాజ్. ఆయనతోటి మూడు సినిమాలు చేశా, ఉంది ఉంది టూ ఉంది వస్తుంది వస్తుంది. ఫస్ట్ రవితేజ గారితో ఫస్ట్ నేను రవి గారిని నేను ఎప్పుడు చూసినా సరే నాకు మూడు సినిమాలు చేస్తున్నా తర్వాత రవి గారి సినిమాలు చూస్తున్నా, రవి గారిలో ఒక చిన్న నెగిటివ్ యాంగిల్ వాడితే భలే ఉంటుంది అని ఒక ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవాడిని, అది అంటే అనుకుంటూ ఉండేవాడిని ఇది ఈ యాంగిల్ వాడితే భలే ఉంటుందని. సుధీర్ సూపర్ ఒక మంచి థాట్ తోటి ఆయన ప్రజెంట్ చేసావు రావణాసుర అని, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇరగదీసేస్తారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేస్తారు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, నా ఫస్ట్ సినిమా డాన్ సీను సినిమాకి ఓపెనింగ్కి గెస్ట్గా రాజమౌళి గారిని పిలుద్దామని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, రాజమౌళి గారింటికి వెళ్తే రాజమౌళి గారు అప్పుడే మర్యాద రామన్న షూటింగ్ వాళ్ళది కూడా స్టార్ట్ అవుతుంది చేస్తున్నారు, అప్పుడు సార్ మీరు మా షూటింగ్కి ఇట్లా డాన్స్ సీను నేను అని ఒక సినిమా చేస్తున్నాను సార్, నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా, మీరు ఒకసారి గెస్ట్గా రావాలి సార్ అంటే రవి ఒకటి అడిగితే నాలుగు ఇస్తారన్నారు, ఒక వేరియేషన్ అడిగితే నాలుగు వేరియేషన్లు ఇస్తారు తెలుసా నీకు అన్నారు అని. నువ్వు ఇంతకుముందు రవి వర్క్ చేసావంటే సార్ నేను వెంకీకి అసోసియేట్ అయితే నీకు తెలుసు కదా ఇంకా కుబ్బేసే అన్నాడు. ఒక డైరెక్టర్ ఒక విజన్ ఒక వేరియేషన్ ఒక చిన్న వేరియేషన్ అడిగితే నాలుగు ఐదు ఇవ్వగలిగిన ఆర్టిస్ట్ రవితేజ గారు, ఈ నాలుగు వేరియేషన్లు ఇవ్వగల ఆర్టిస్ట్ ఆయన. పర్సనల్గా చాలామందితోటి నేను ఉన్నప్పుడు నేను రవితేజ గారి బ్రదర్ అనుకుంటూ ఉంటున్నారు అందరూ, నిజంగానే నేను ఆయనకి తమ్ముడిని, ఇండస్ట్రీలో ఆయన నాకు అన్నయ్య నేను ఆయనకి తమ్ముడిని. సో ఇక దీని గురించి రావణాసుర ట్రైలర్ చూస్తూ ఉంటే ఎక్స్ట్రాడినరీ ఉంది, అలానే సినిమా సుధీర్ వర్మ ఒక మంచి టెక్నీషియన్, తను సినిమా అంటే మన తన ప్రీవియస్ సినిమాల్లోనే అతను మంచి వెరీ గుడ్ టెక్నీషియన్ ప్రూవ్ చేసుకున్నాడు ఒక మంచి కథతోటి. శ్రీకాంత్ ఒక మంచి టీమ్ తోటి ఈ సినిమా ఒక ట్రైలర్లోనే కనపడుతుంది ఆ వైబ్రేషన్ కనపడుతుంది, అలానే మ్యూజిక్ డైరెక్టర్ తను ఎక్స్ట్రాడినరీ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తర్వాత సౌండింగ్ కానీ ఈ సినిమాకి పర్టికులర్గా. అలానే ఈ సినిమాలో సుశాంత్ నీకు ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్, అలానే ఈ సినిమాలో హీరోయిన్స్ నలుగురు ఐదుగురు చేశారు, దక్ష అలానే మేఘా ఆకాష్ తర్వాత పూజిత ఇంకా నా అను ఇమాన్యుయల్ వీళ్ళందరికీ కూడా నేను ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నా. అలానే అది నువ్వు మామూలు కదా, నువ్వు మాట్లాడిన తర్వాత మేమేం మాట్లాడినా ఆనవు, ఒంగోలుడు అనిపించావు నువ్వు. అలానే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అభిషేక్ గారికి అలానే అందరికీ కూడా అంత టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. జై బాలయ్య, జై మాస్ మహారాజ్.